హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది తెలుగు సెక్యూరిటీ టెక్నాలజీ వీడియోస్ ఇప్పటి వరకు నేను టోటల్గా ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ ఓరియంటెడ్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ వీడియోస్ ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను అనమాట అదేంటంటే సెక్యూరిటీ కోర్స్ తెలుగు అని ఉంటుంది దాంట్లో ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను సో మీరు డైరెక్ట్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళి సెక్యూరిటీ కోర్స్ ప్లేలిస్టులు లోకి వెళితే మీకు తెలుగు వీడియోస్ మొత్తం ఉంటాయన్నమాట సో యూ కెన్ కంపేర్ తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ వీడియోస్ యాజ్ వెల్ హూ ఎవర్ డి నాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ టెక్నికల్ టెర్మినాలజీ సో సో ఫర్ ఐ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అట్లాగే ఎన్ పాయింట్ నెట్వర్క్ ఫిజికల్ అండ్ సైబర్ సో ఈ వీడియోలో నేను ఏం కవర్ చేద్దాం అనుకుంటున్నానంటే అప్లికేషన్ సెక్యూరిటీ ప్రొడక్ట్ మొబైల్ ఓటీ ఐఓటీ అండ్ ఐవైటీ సో ఈ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ టెక్నాలజీస్కి సేమ్ బ్యాక్ అండ్ ప్రాసెస్ ఉంటుంది అప్లికేషన్ అంటే ఈ ఏదైతే అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తున్నామో యాప్స్ యూజ్ చేస్తున్నామో ఆన్ ద ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ మే బి ఇంటర్నెట్ ఫేసింగ్ రిలేటెడ్ అప్లికేషన్ అట్లాగే ఇంటర్నల్ ఫేసింగ్ అప్లికేషన్స్ అనమాట సో ఎవ్రీ అప్లికేషన్ డెవలప్మెంట్ కి ఈ డెవలపర్స్ ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు ఆ ప్రాసెస్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఆర్ ఎస్టిఎల్సి ప్రాసెస్ అనమాట సో ఈ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రొడక్ట్ సెక్యూరిటీ మొబైల్ ఓటీఐటి అండ్ ఐఐఓటీ అండ్ పిఎల్సి ఆర్ స్కాడా మెకానిజమ్స్ సో ట్రెండింగ్ టెక్నాలజీస్ రైట్ లో ఉంది మార్కెట్ అనమాట సో ప్రతి ఒక్క దానికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది సో దీనికి మనము ఎజలన్స్ క్రమ్ ప్రాసెస్ ఫాలో అవుతాము సో వాటర్ ఫాల్ మెథడ్ కి ఎలెజెన్స్ ఎజలెన్స్ క్రమ్ ప్రాసెస్ కి డిఫరెన్స్ ఏంటంటే వాటర్ ఫాల్ మెథడ్ ఏంటంటే సీరియస్ స్పేస్ అప్రోచ్ అనమాట సీరియల్ అప్రోచ్ అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏదైతే ఫైవ్ పేజెస్ ఉంటాయో ప్రతి ఒక్క ఫేజ్ సీరియల్ ఫ్యాషన్ గా ఫాలో అవుతుంది అంటే రిక్వైర్మెంట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైన్ ఫేజ్ డిజైన్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది టెస్టింగ్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిందా రిలీజ్ అనమాట అంటే రిక్వైర్మెంట్ ఫేజ్ అవుట్పుట్ వచ్చేసి డిజైన్ ఫేజ్ ఇన్పుట్ అవుతుంది డిజైన్ ఫేజ్ అవుట్పుట్ వచ్చేసి డెవలప్మెంట్ ఫేజ్ ఇన్పుట్ అవుతుంది అండ్ సో ఆన్ సో అప్లికేషన్ సెక్యూరిటీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ది టెలికమ్ స్పెక్ట్రమ్స్ ఏదైతే మనం టెలికామ్ ఓరియంటెడ్ ఫోర్ జి ఫైవ్ జి ఈవెన్ సిక్స్ జీ కూడా వస్తుంది అమెరికాలో రైట్ నో ఇన్ ఇండియా ఆర్ యూజింగ్ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ అనమాట అట్లాగే బికాస్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ రెవల్యూషన్ సో స్మార్ట్ ఫోన్స్ రెవల్యూషన్ వల్ల ప్రతి ఒక్క దానిలో మనం అప్లికేషన్ యూజ్ చేస్తున్నాము సో మనము ఎగ్జాంపుల్ వితౌట్ గోయింగ్ టు అవుట్ సైడ్ బై సిట్టింగ్ ఇన్ హోమ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ మెడికల్ చెక్అప్ వీ కెన్ ఆర్డర్ ఫుడ్ వీ కెన్ ఆర్డర్ సో కిచెన్ ఐటమ్స్ వీ కెన్ ఆర్డర్ అవర్ వెజిటేబుల్స్ అండ్ సో ఆన్ so that is the way application revolutions are increased because of the smartphone revolution application revolution and apps revolution and finally telecom spectrum with the cheaper cost we are getting the so large amount of the data as a storage or database part because of that one attackers or hackers they are targeting applications also that is the reason application security booming is increasing a lot యాక్స్ దే ఆర్ ట్రైంగ్ టు కాంప్రమైజ్ దీస్ అప్లికేషన్స్ దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వై అప్లికేషన్ ఇస్ ఎ ట్రెండింగ్ టెక్నాలజీ ప్రెసెంట్ మార్కెట్ లో ఎందుకు ఉంది సో అట్లాగే ప్రొడక్ట్ సెక్యూరిటీ సో అప్లికేషన్ సెక్యూరిటీ అంటే ఓన్లీ వెబ్సైట్స్ డిజైన్ అట్లాగే ఓన్లీ అప్లికేషన్ డిజైన్ మాత్రమే ఉంటుంది ప్రొడక్ట్ ఏంటంటే ఓవరాల్ గా హార్డ్వేర్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఉంటుంది అట్లాగే రా మెటీరియల్స్ కంబైన్ టుగెదర్ ఇట్ విల్ ఫామ్ ప్రొడక్ట్ అన్నమాట సో నథింగ్ బట్ అప్లికేషన్ సెక్యూరిటీ అనేది ఆర్ అప్లికేషన్ అనేది లో ఒక భాగం అనమాట ఒక పార్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఒక మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకోండి మొబైల్ అనేది ఒక ప్రొడక్ట్ ఆ మొబైల్లో మనకి బై డిఫాల్ట్ ఒక మొబైల్ పర్చేస్ చేసినప్పుడు సో ఏదైతే సామ్సంగ్ కానీ యాపిల్ కానీ సో రియల్మీ కానీ సో రెడ్మీ కానీ బై డిఫాల్ట్ కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు దట్ మే బి జీమెయిల్ ఆర్ గూగుల్ ప్లే స్టోర్ అట్లాగే యూట్యూబ్ ఇవి బై డిఫాల్ట్ గా ఉంటాయి అన్నమాట సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ప్రొడక్ట్ అనేది ఒక మొబైల్ ఆ మొబైల్లో కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి అనమాట అంటే మనం ఏం చెప్పవచ్చు అంటే అప్లికేషన్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ప్రొడక్ట్ అనమాట సో ప్రొడక్ట్ ఈజ్ మోర్ యాజ్ కంపేర్డ్ అప్లికేషన్ సో నా ప్రొడక్ట్ ఆల్సో ఇట్ విల్ ఫాల్ ఎస్డీఎల్సీ లైఫ్ సైకిల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది డేటాబేసెస్ ఉంటుంది అట్లాగే అప్లికేషన్స్ కూడా ఉంటాయి అనమాట ఎవ్రీథింగ్ వీ హావ్ టు టేక్ కేర్ ది సెక్యూరిటీ ఎక్కడ కూడా మనము ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ ఫాలో అవుతాము కమింగ్ బ్యాక్ మొబైల్ సో మొబైల్ కూడా ఒక ప్రోడక్ట్ కాబట్టి ఈ మొబైల్ కూడా మనం ఎస్డిఎల్సీ లైఫ్ సైకిల్ వాడతాము ఓటీ అంటే ఏంటంటే ఆపరేషనల్ టెక్నాలజీ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఐఓటీ అంటే ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట ఈ ఆపరేషనల్ టెక్నాలజీ ఐఓటీ ఐఐఓటీ ప్రజెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కాడా ఏదైతే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంపెనీస్ వాడుతున్నారో అట్లాగే పిఎల్సి మ్యాట్ ల్యాబ్ ప్రోగ్రాము లాజికల్ కంట్రోల్ ఈ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అట్లాగే ఏవియేషన్ ఇండస్ట్రీ సో దీస్ కంపెనీస్ ఇట్ విల్ యూస్ ఓటీఐటి అండ్ ఐఐ ఓటీ బట్ ఇది ప్రజెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ సో దేర్ ఆర్ సో మెనీ వేకెన్సీస్ ఆర్ అవైలబుల్ అండర్ ఓటీ ఐఓటి అండ్ ఐఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి అంటే ఒక రిమోట్ కంట్రోల్తో మన మల్టిపుల్ డివైజెస్ ని కంట్రోల్ చేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారనమాట ఈ డివైజెస్ మొత్తము ఎట్లా కనెక్ట్ అవుతాయి అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాయి అందుకే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ థింగ్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ మోర్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అట్లాగే ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ త్రూ ఇంటర్నెట్ వీ కెన్ యాక్సెస్ దోస్ అసెట్స్ అనమాట ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ డే టు డే లో చెప్పాలి అంటే నేను హోమ్ లో కూర్చున్నాను హోమ్ లో కూర్చొని నా టెలివిజన్ని టీవీని కానీ ఎయిర్ కండిషనర్ కానీ వాషింగ్ మెషిన్ కానీ నా ల్యాప్టాప్ కానీ నా ఫ్యాన్ కానీ సో రిఫ్రిజిరేటర్ కానీ కంట్రోల్ చేయడాన్ని త్రూ రిమోట్ కంట్రోల్ ఆ ఈ డివైజెస్ మొత్తం ఏం చేయాలంటే నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి వైర్లెస్ కి అరవైపై కనెక్ట్ చేయాలన్నమాట సో నేను ఇంకోసారి చెప్తున్నాను సో ఏదైతే మన హోమ్ డివైజెస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక రిఫ్రిజిరేటర్ ఒక టెలివిజన్ ఒక మొబైల్ ఒక ల్యాప్టాప్ అట్లాగే ఒక ఫ్యాన్ ఒక ఎయిర్ కండిషనర్ ఒక వాషింగ్ మెషిన్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసి నేను వితౌట్ మూవింగ్ హీర్ అండ్ దేర్ ఐ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్ వైఆర్ రిమోట్ సో రిమోట్ కంట్రోల్ యూజ్ చేసి ఇంటర్నెట్ కి ఏదైతే డివైసెస్ కనెక్ట్ ఉన్నాయో అవి కంట్రోల్ చేయడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట అంటాం అనమాట ఈ డివైజెస్ మొత్తం ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అటాకర్ ఈ డివైజెస్ కూడా హ్యాక్ చేస్తారు సో అందుకే ఈ టెక్నాలజీ ప్రెసెంట్ ఒక ట్రెండింగ్ టెక్నాలజీ అనమాట సో ఈ ప్రతి ఒక్క దానికి మనము ఎస్టిఎల్సి లైఫ్ సైకిల్ వాడతాం అనమాట కమింగ్ బ్యాక్ సో ఎస్డీఎల్సి అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అది ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈ ఆర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఈ మొబైల్ డెవలప్మెంట్ దే విల్ యూస్ ఫర్ ది డెవలపింగ్ బట్ మన సైడ్ సెక్యూరిటీ సైడ్ ఏంటంటే మనము ఎస్డీఎల్సి లైఫ్ సైకిల్ అనము మనం ఏదైతే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఈ ఫోర్ టెక్నాలజీస్ కి సో ఆ ప్రాసెస్ ని మనము ఎస్ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటారు సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ది ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ పర్టిక్యులర్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట అంటే ఏంటి అంటే ఓన్లీ పెనట్రేషన్ టెస్టింగ్ మాత్రమే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ అండర్ దిస్ టెస్టింగ్ ఫేజ్ బట్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మరి అటాకర్ సో రియాక్ట్ ప్రొయాక్టివ్ గా ఉన్నప్పుడు మనం టెస్టింగ్ మాత్రం చేస్తే మనకి బాగా బిజినెస్ లాస్ ఎక్కువ వస్తుంది అందువల్ల ప్రొయాక్ట్ అప్రచుని పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో రిక్వైర్మెంట్ ఫేజ్ దగ్గర నుంచి డిజైన్ ఫేజ్ దగ్గర నుంచి డెవలప్మెంట్ టెస్టింగ్ రిలీజ్ ఫేజ్ లో ఈచ్ అండ్ ఎవరి ఫేజ్ లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడాన్ని మనము ఏమంటారంటే సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం అనమాట సో దీనికి మనం ఎస్ క్రమ్ ప్రాసెస్ ఫాలో అవుతాము ఇది ప్యారల్ అప్రోచ్ అనమాట అంటే ఈ ఫైవ్ పేజెస్ మొత్తము ప్యారల్ గా రన్ అవుతాయి అంటే ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అందువల్ల ఇది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట ప్రాజెక్ట్ డెలివరీ ప్రొడక్ట్ డెలివరీ మొబైల్ డెలివరీ అప్లికేషన్ డెలివరీ వీ కెన్ డెలివర్ వెరీ క్విక్లీ సో అది ఓవరాల్ గా ఎస్డిఎల్స్ లైఫ్ సైకిల్ ఇంట్రొడక్షన్ ఈ డిజైన్ ఫేజ్ లో మనం సెక్యూరిటీ ఏం చేస్తే థ్రెట్ మోడలింగ్ చేస్తాము డెవలప్మెంట్ ఫేజ్ లో ఏం చేస్తామంటే టిపిఎస్ స్కాన్ చేస్తాము థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ స్కాన్స్ అట్లాగే ఏదైతే ప్రోగ్రామర్స్ డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తున్నారో దాన్ని మనము స్కాన్ చేసి ఏదైనా కోడింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఇన్ఫామ్ ఇన్ఫార్మ్ అనమాట డెవలపర్స్ విల్ ఫిక్స్ దోస్ ఇష్యూస్ అనమాట టెస్టింగ్ ఫేజ్ లో మనము పెనట్రేషన్ టెస్టింగ్ చేస్తాము ఇక్కడ పెనట్రేషన్ టెస్టింగ్ వన్స్ అగైన్ బ్లాక్ బాక్స్ గ్రే బాక్స్ వైట్ బాక్స్ మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ వే మనం టెస్ట్ చేస్తాము సో నథింగ్ బట్ ఇన్డైరెక్ట్లీ ఇట్స్ వన్ టైప్ ఆఫ్ అటాక్ ఎక్స్పెక్టేషన్ ఎనోమరేషన్ యూజింగ్ కపుల్ ఆఫ్ టూల్స్ అనమాట ఫైనల్ గా ఇఫ్ ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్లీ దేర్ ఆర్ నో క్రిటికల్ ఇష్యూస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ పుట్టింగ్ ది రిస్క్ రిజిస్టర్ ఫైనల్లీ వీల్ డూ సెక్యూరిటీ సైన్ ఆఫ్ ఆఫ్టర్ సెక్యూరిటీ సైన్ ఆఫ్ అయినంత మాత్రమే మనము ఏదైతే ఫీచర్ కానీ ప్రొడక్ట్ కానీ అప్లికేషన్ కానీ మొబైల్ కానీ ఓటీఆర్ ఐ ఫీచర్ మనం పబ్లిక్ రిలీజ్ చేస్తాము పబ్లిక్ కస్టమర్ సో ఆర్ ఎనీ పబ్లిక్ అనమాట సో ఫైనల్ గా వాళ్ళు ఆ ఫీచర్ ని యూజ్ చేసుకుంటారు ఆ ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటారు ఆ మొబైల్ యూజ్ చేసుకుంటారు ఆ ఓటీ డివైస్ ని యూజ్ చేసుకుంటారు ఐఐ ఓటీ డివైస్ ని యూజ్ చేసుకుంటారు అనమాట సో అందుకే మనకు కప్ల టైమ్స్ న్యూస్ పేపర్ లో కానీ యూట్యూబ్స్ లో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ చూస్తుంటాము ఏమిటంటే ఫేస్బుక్ ఒక కొత్త ఫీచర్ డెవలప్ చేసింది ప్లీజ్ యూటిలైజ్ దట్ వన్ అట్లాగే మెటా కంపెనీ ఒక ఫీచర్ డెవలప్ చేసింది ప్లీజ్ యూటిలైజ్ దట్ వన్ ఫోన్ పే ఒక ఫీచర్ డెవలప్ చేసింది ప్లీజ్ యూటిలైజ్ దట్ వన్ ఇన్ ది సిమిలర్ వే సో అమెజాన్ క్రియేటెడ్ వన్ ఆఫ్ ది న్యూ ప్రొడక్ట్ యూటిలైజ్ దట్ వన్ సో ఈవెన్ వాట్సాప్ ఈజ్ రిలీజ్ వన్ అది న్యూ ఫీచర్ ప్లీజ్ యూటిలైజ్ దట్ వన్ అంటే వాళ్ళు మొత్తం ఈ ఎంటైర్ సైకిల్ ఫాలో అవుతారు సెక్యూరిటీ టెస్టింగ్ సైన్ అప్ కంప్లీట్ అయినంత మాత్రం తర్వాతే మనం రిలీజ్ చేస్తాం చేస్తామనమాట ఇట్స్ ఎ మ్యాండేటరీ ఇట్స్ ఎ మస్ట్ అండ్ కంపల్సరీ అనమాట ఈ ఓవరాల్ గా ఈ ఫేజెస్ లో సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయడాన్ని మనము సో సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు అనమాట ఇండియప్ అనాలిసిస్ నేను లేటర్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాను ఇది ఇంట్రడక్షన్ మాత్రమే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో So please subscribe. Have a nice day.